ఆవకాయ ఫస్ట్ టైం పెట్టా. మా వర్షిని నువ్వు పెట్టాలి మమ్మీ, నువ్వు కూడా నేర్చుకోవాలి పచ్చడి ఎలా పెట్టాలో అని చెప్పింది. సో అందుకే పెట్టా అనమాట. వాళ్ళు ఆల్రెడీ పెట్టారు అత్తయ్య వాళ్ళు, అయినా కూడా కలిపాను. సో నేను ఆంధ్ర స్టైల్లో చేశానా తెలంగాణ స్టైల్లో చేశానా అనేది మళ్ళీ పచ్చడి కలిపిన తర్వాత చెప్తాను. అమ్మ నువ్వు కూడా పచ్చడి పెట్టాలి అందరిలాగా అని వర్షిణి అనడంతో నేను కూడా ఇంకా కాయలు ఉన్నాయి అని, ఇవి చిన్న రసాలు ఒక 10 కాయలు ఉన్నాయి పెడదాము అని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం అంటే నాకు నేనుగా ఎవరి హెల్ప్ తీసుకోకుండా అన్నీ నేనే సిద్ధం చేసుకుని పెట్టినటువంటి పచ్చడి అన్నమాట. కొట్టిద్దామని మార్కెట్కి తీసుకెళ్ళాము, ఫుల్ ఎండలు ఉన్నాయి కదా అప్పుడు పెట్టినప్పుడు. ఇది 10th ఆ టైంలో, ఇన్ బిట్వీన్ ఆ టైంలోనే కాయలని కొట్టిస్తున్నాను. ఒక కాయ కొట్టడానికి వీళ్ళు 4 రూపీస్ తీసుకున్నారు, 10 కాయలు కదా, 50 రూపీస్ ఇచ్చామన్నమాట. వాటిని ఇలా ఫస్ట్ శుభ్రంగా ఇంటి దగ్గరే కడిగి తీసుకెళ్ళాను. మనం పైన బొడిపెలు తీస్తాం కదా, బొడిపెలు కూడా తీసేసి చక్కగా అక్కడ తీసుకెళ్ళి కట్ చేయించి తెచ్చుకుంటున్నాము ఇంటికి. ఈరోజే కలిపేద్దాము అని, ఆ నెక్స్ట్ డే మళ్ళీ నాకు వర్క్ ఉంది అనుకుంటా, ఎఫ్ఎంకి వెళ్ళాను అనుకుంటా, అందుకని ఈరోజే కలిపేద్దాము. మళ్ళీ లగేజ్ సర్దడం అత్తయ్య వాళ్ళది అనేసి అనుకున్నాను. ఓ మీకు చెప్పలేదు కదా, యా ఇప్పుడే చెప్పను, తర్వాత చెప్తాను. నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ అయితే చూడండి. పచ్చడి పెట్టేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి, ఒకవేళ ఆ పచ్చడి ఎందుకు పాడవుతూ ఉంటుంది అనేది చాలామందికి ఉండే క్వశ్చనే. నీట్గా లేకపోవడము లేదు, ఒక్కొక్కసారి కాయలు కూడా డిఫరెంట్గా ఉండడం, ఇవి నాకు అనిపించింది. 1-2 పండుగ ఉన్నాయి, అయినా కొడుతున్నాడు, అయినా వద్దు అన్నా కూడా పృథ్వీ అన్నాడు ఏం కాదులి అని అన్నాడు. నేను అనుకున్నాను అట్లా ఉండొద్దేమో అని, మీరు చెప్పండి అలా ఉంటే మనం వేయొచ్చా లేదా పచ్చడికి కలపడానికి అని. ఇంకెంటికి వచ్చేసి దీనికి నేను పల్లి నూనె తీసుకున్నాను, మామూలుగా మనం వాడతాం కదా విజయ పల్లి నూనె తీసుకున్నాను. కాయలన్నీ నీట్గా తూడ్చేసి పోస్తున్నాను. ఆ గిన్నెతో 4 వచ్చాయి నాకు కాయలు. 4 కాయలకి ఒక 4 కాయలు కాదు, ఒక గిన్నెతో కొలిచి పోసాను కదా, నేను తీసుకున్న గిన్నెకి 4 గిన్నెల కాయలు వచ్చాయి. సో ఒక గిన్నె కారం వేశాను, 1/4 ఉప్పు వేసాను అనమాట, దాన్ని ఇంకొంచెం. దీనికి నేనేం చేశానంటే అల్లం ఓన్లీ పేస్ట్ పట్టేసి ఫస్ట్ ఆయిల్ కొంచెం వేవ్ చేసి అందులో ఇంగువ వేసి, పచ్చడి కోసం ఇంగువ వేరే ఉంటుంది కదా పౌడర్ ఇంగువ, అది వేసేసి దాని తర్వాత అందులోనే అల్లం పేస్ట్ వేసి వేవ్ చేసి దాన్ని బాగా చల్లార్చాను అనమాట. అల్లం పచ్చడి నేను పెడుతున్న అల్లం మామిడి దానికోసమని అలా వేడి చేసి చల్లారాక అది మొత్తం పూర్తిగా చల్లారే వరకు చూసుకున్నాను. నేను ఇందులో కలపాలా అందులో కలపాలా అని చూస్తున్నాను. ఇక్కడ కారం అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి పచ్చడి కారమేనండి, మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు అది వేస్తున్నాను. 1 కేజీ తెచ్చుకున్నాను, అంటే ఎంత సరిపోతుంది అనేది చూసుకొని ఇంకా నాకు కొంచెం మిగిలింది. ఈ బౌల్లో వేసిన తర్వాత ఇంకొంచెం మిగిలింది నాకు. కారం వేసుకున్నాక అందులో ఉప్పు కూడా వేసుకున్నాను. తర్వాత మెంతి పిండి కూడా మనం వేస్తాం కదా, మెంతులు జీలకర్ర వేయించి వాటిని చల్లార్చి పౌడర్ పట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఉప్పు కూడా, గల్లుప్పు కూడా మనము తెచ్చి ఇది ఎండబెట్టాలండి, మర్చిపోకూడదు, ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత పౌడర్ చేసుకొని మనము వేసుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు నేను ఇందులో మెంతి పిండి, తర్వాత ఆవపిండి, అదే కొంచెం ఆవపిండి వేసాను. అండ్ తర్వాత ఇందులోనే ఇంకా సపరేట్గా వెల్లుల్లిపాయలు వేసుకొని, ఆల్రెడీ నేను చెప్పాను కదా ఆయిల్ నేను హీట్ చేసి అండ్ అందులో అల్లం వేసి ఇంగువ వేసి పక్కన పెట్టాను అని. వెల్లుల్లిపాయలు కొన్ని అయితే పేస్ట్ పట్టుకున్నాను ఓర్పు కోసము. తర్వాత అక్కడ చూస్తున్నారు కదా ఆ బౌలుడు వెల్లుల్లిపాయలు వేశాను. ఇప్పుడు మనం కాయలకైతే ఫస్ట్ ఆయిల్ పట్టించి చక్కగా దాన్ని మనం అంటే కాయలకు అంత ఆయిల్ బాగా పట్టాలి. పట్టిన తర్వాత మనం ఇంకొంచెం ఆయిల్ పోసుకుంటూ ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా అల్లము ఇలా నేను ఆయిల్లో వేసి వేడి చేసుకొని చల్లార్చి పెట్టుకున్నాను, అది వేసి కలుపుతున్నాను, కారంలో కలిపేస్తున్నాను. నిజంగా ప్రతిరోజు పచ్చళ్ళు కలిపే వాళ్ళు ఎట్లా కలుపుతారు, గోరులోకి కారం వెళ్ళిపోయి అబ్బా అనిపించింది. చిన్న చిన్నగా అంటే 1-2 కాయలు ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు పెట్టుకుంటూనే ఉంటాం మేము.
మామిడికాయ పచ్చడి, తురుం పచ్చడి, క్యారెట్ మామిడికాయ తురుం పచ్చడి. బట్ ఇట్లా ఆవకాయే రేర్ అనమాట. ఆయిల్ పోస్తున్నాను ఇందులో, నేను 1 కేజీ ఆయిల్ పోసానండి. ఇందులో ఆయిల్ పోసి కొంచెం కలిపి ముక్కలు వేసుకుంటూ కలిపేసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు వేసాను. ఆవకాయ పెడుతున్నప్పుడు రకరకాలుగా పెడుతుంటారు కదా, చాలామంది ఎక్కువ పెట్టేదైతే, కొంతమంది పెట్టే విధానం ముక్కలు కొట్టించి ఉప్పు కారం కొంచెం పసుపు వెల్లుల్లిపాయలు వేసుకొని నూనె కాచి కొంతమంది పోస్తారు, అంటే పోపు పెట్టి కొంతమంది పోస్తారు, కొంతమంది ఏమో పచ్చి నూనె పోస్తారు. దీన్ని ఒక 3 రోజులు అట్లా ఊరనిస్తారు, లేదా నెక్స్ట్ డేనే కలుపుతారు, జాడీలోకి ఎత్తి పెడతారు. ఇట్లా రకరకాలుగా అంటే వాళ్ళ పద్ధతుల్ని బట్టి వాళ్ళు చేస్తుంటారు. నేను ఇలా చేశాను, మంచి స్మెల్ ఇల్లంతా ఆ రోజు. ఇంకా ఇది కలిపేసి మళ్ళీ మేము బయటకు వెళ్ళేది ఉంది, షాపింగ్ ఉంది, చిన్న షాపింగ్, అందుకని ఇది గబగబా కలిపేసి మళ్ళీ వెళ్ళిపోయాను అన్నమాట ఇంట్లో పెట్టేసి. సో ఇక్కడికి మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి తిరుగుతూ ఉండడం బాగా ఉండింది. రేపు కలుపుకోవచ్చు కదా అని అన్నారు అత్తయ్య, కానీ ఇప్పుడు కలిపేసి ఒక పని అయిపోతుంది, ఏమైనా పని ఉంటే పని అయిపోవాలి, మళ్ళీ దాన్ని పెండింగ్ పెట్టుకోకూడదు అని అనిపిస్తుంది. సో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానని, మేము మామూలుగా ఇంట్లోకి పెట్టిన పచ్చడి అంతటికి మేము ఏం చేసామంటే గానుగ నూనె పట్టించింది తెచ్చాము, నూపప్పు నూనె. బట్ నేను పల్లి నూనె వేస్ట్ చేశాను. ఇదంతా నేను అనుకోవడం మా ఫ్రెండ్స్ అందరికీ గిఫ్ట్ ఇవ్వడం కోసం అనుకుని పెడుతున్నాను, చాలామంది అడుగుతున్నారు అని చెప్పి అందుకోసం పెడుతున్నాను. ఇది ఇంట్లో కోసం అయితే కాదు. టేస్ట్ ఎట్లా ఉంటుందో ఏంటో చూడాలి. అప్పుడు అన్నం అయితే లేదు ఇంట్లో, లంచ్ అక్కడే చేసాం, వంట అది అక్కడే చేసాము, అందుకే ఇంకా ఓన్లీ చేయకుంటుంది కదా ఊడుపు, అదైతే టేస్ట్ చూసాం బాగానే ఉంది అని అన్నాడు పృథ్వీ. ఊరిన తర్వాత ఎట్లా ఉంటుందో ఏంటో చూడాలి. సో ఫస్ట్ టైం ఏదైనా పని చేసినప్పుడు నేను అనుకోవడం ఏంటంటే మన సెల్ఫ్గా మనం నేర్చుకోవాలి. ఒకవేళ ఫెయిల్ అయినా ఇంకొకసారి డెఫినెట్గా మనం పాస్ అవుతాం కదా, అందుకనే చాలాసార్లు అనుకున్నాను నేను ట్రై చేద్దామని, కానీ ఎందుకు మేము పెడతాం కదా అంటారు మా అత్తయ్య వాళ్ళు. సో వాళ్ళే కలుపుతూ ఉంటారు కాబట్టి ఈసారి ట్రై చేద్దాము అనుకున్నాను, నేను ట్రై చేశాను. రిజల్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. మీరైతే వెయిట్ చేస్తూ ఉండండి, మన వ్లాగ్స్ అన్నీ చూస్తూ ఉండండి, మాది వ్లాగ్స్ ఎలా ఉన్నాయి. మ్యాక్సిమం నేను ఇప్పుడు ఇంకా సెలవులు కాబట్టి వీడియోస్ కూడా చాలా ఉన్నాయి పెండింగ్, అందుకే రోజు పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి కామెంట్ చేయండి. అయితే మీరు ఏ టైప్లో పెడుతుంటారు ఆవకాయ, మీకు ఏ టైప్ ఆఫ్ ఆవకాయ ఇష్టము, అల్లం ఆవకాయ ఇష్టమా, లేదు వెల్లుల్లిపాయ ఆవకాయ ఇష్టమా, ఇంకా పెసర ఆవకాయ, నువ్వుపప్పు ఆవకాయ, బెల్లం ఆవకాయ, ఇలా రకరకాలు ఉంటాయి కదా, వాటిలో ఏది ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.